டவுட்நெட் ஆப்பை இன்று பதிவிறக்குங்கள் டவுட்நெட்டில் ஆறாவது முதல் பன்னெண்டாம் வகுப்பு வரை கணிதம் இயற்பியல் வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம் அதுவும் தமிழில் தீர்வு பெறலாம் உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் இடுங்கள் அதனை கிராப் செய்யுங்கள் உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள் டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள் ఈ రోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఇఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ వన్ త్రీ త్రీ అండ్ ఫోర్ అండ్ ఏ స్క్వేర్ మైనస్ కేఏ మైనస్ ఫైవ్ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో దెన్ కే ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్స్ ఏంటి త్రీ ఫైవ్ సెవెన్ ఇంకా మైనస్ సెవెన్ ఓకే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చారు వన్ త్రీ త్రీ ఇంకా ఫోర్ రైట్ అండ్ కండిషన్ ఏంటి ఏ స్క్వేర్ మైనస్ కే ఇన్ టూ ఏ మైనస్ ఫైవ్ ఇంటూ ఐ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో ఓకే ఐ టూ అంటే ఏంటంటే సెకండ్ ఆర్డర్ ఐడెంటిటీ మాట్రిక్స్ అనమాట అంటే వన్ జీరో జీరో వన్ సెకండ్ ఆర్డర్ అంటే టూ బై టూ మాట్రిక్స్ ఇది ఓకే సో ఇప్పుడు మనం ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్క్వేర్ని కంప్యూట్ చేద్దాం సో ఏ స్క్వేర్ అంటే ఏంటి ఏ ఇంటూ ఏ కదా సో ఎలా రాసుకోవచ్చు వన్ త్రీ త్రీ ఫోర్ ఇంటూ వన్ త్రీ थ्री फोर रईट सो इपड़ी मैट्रिक मल्टेस पॉसिबल का सो इला मल्टीप्लाई चस्ता सो दिश विल बी ईक्वल टू फस्ट रो इंट फस्ट कॉलम कदा सो वन इंटू वन इज वन प्लस थ्री इंटू थ्री इज नये फस्ट रो सैकंड कॉलम वन इंटू थ्री इज थ्री प्लस थ्री इंटू फोर इजेलव नैक्स्ट सैकंड रो फस्ट कॉलम थ्री इंटू वन इज़ थ्री प्लस फोर इंटू थ्री इज् ट्वेलव నెక్స్ట్ సెకండ్ రోజు సెకండ్ కాలం త్రీ ఇంటూ త్రీ ఇస్ నైన్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఓకే సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి వన్ ప్లస్ నైన్ టెన్ త్రీ ప్లస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ త్రీ ప్లస్ ట్వెల్వ్ మళ్ళీ ఫిఫ్టీన్ నైన్ ప్లస్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఓకే సో మనకి ఏ స్క్వేర్ వాల్యూ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంకా ట్వంటీ ఫైవ్ ఓకే నెక్స్ట్ ఏమో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి కే ఇంటూ ఏ కదా అంటే వాట్ వాట్ డస్ దట్ మీన్ మనం మ్యాట్రిక్స్ ఏకి కే మల్టిప్లై చేయాలి సో అదేమవుతుంది కే ఇంటూ వన్ త్రీ త్రీ అండ్ ఫోర్ అప్పుడు అది ఏమవుతుంది కే ఇంటూ వన్ ఇస్ కే కే ఇంటూ త్రీ ఇస్ త్రీ కే కే ఇంటూ త్రీ త్రీ కే కే ఇంటూ ఫోర్ ఫోర్ కే ఇది కేఏ ఇప్పుడు నెక్స్ట్ ఏమో వచ్చేసి ఫైవ్ ఇంటూ ఐ టూ అంటే ఫైవ్ ఇంటూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వన్ జీరో జీరో అండ్ వన్ అదేమవుతుంది ఫైవ్ ఇంటూ వన్ ఇస్ ఫైవ్ ఫైవ్ ఇంటూ జీరో జీరో ఫైవ్ ఇంటూ జీరో జీరో ఫైవ్ ఇంటూ వన్ ఇస్ ఫైవ్ ఓకే సో ఇప్పుడు మనకి ఏ స్క్వేర్ తెలుసు కేఏ తెలుసు ఫైవ్ ఇంటూ ఐ టూ తెలుసు కండిషన్ ఏంటి మనకి ఇప్పుడు ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ కేఏ మైనస్ ఫైవ్ ఐ టూ ఈక్వల్ టు జీరో కదా సో ఈ మ్యాట్రిసెస్ ఈ కండిషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఆల్ రైట్ సో ఇప్పుడు ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి ఎంత వచ్చింది టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ కేఏ మ్యాట్రిక్స్ కే త్రీ కే త్రీ కే అండ్ ఫోర్ కే మైనస్ ఫైవ్ ఐ టూ మ్యాట్రిక్స్ ఫైవ్ జీరో జీరో అండ్ ఫైవ్ దిస్ విల్ బీ ఈక్వల్ టు ఓ కదా ఓ అంటే నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు ఈ త్రీ మ్యాట్రిసెస్కి సబ్ట్రాక్షన్ టెన్ మైనస్ కే మైనస్ ఫైవ్ ఫిఫ్టీన్ మైనస్ త్రీ కే మైనస్ జీరో ఫిఫ్టీన్ మైనస్ త్రీ కే మైనస్ జీరో ట్వంటీ ఫైవ్ మైనస్ ఫోర్ కే మైనస్ ఫైవ్ రైట్ సో దిస్ విల్ బి ఈక్వల్ టు జీరో 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 ఎందుకంటే ఇది నల్ మ్యాట్రిక్స్ రైట్ సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే దిస్ విల్ బీ ఈక్వల్ టు టెన్ మైనస్ ఫైవ్ ఎంత ఫైవ్ మైనస్ కే ఫిఫ్టీన్ మైనస్ త్రీ కే ఫిఫ్టీన్ మైనస్ త్రీ కే ట్వంటీ ఫైవ్ మైనస్ ఫైవ్ ట్వంటీ మైనస్ ఫోర్ కే విల్ బీ ఈక్వల్ టు జీరో 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 అండ్ జీరో రైట్ సో ఇప్పుడు మనం రెండింటినీ కంపేర్ చేస్తే ఫైవ్ మైనస్ కే విల్ బీ ఈక్వల్ టు జీరో కదా రైట్ అంటే కే వాల్యూ ఎంత వస్తుంది ఫైవ్ మనం వేరే అన్నిటిని కంపేర్ చేస్తే ఫిఫ్టీన్ మైనస్ త్రీ త్రీకే ఈక్వల్ టు జీరో అంటే త్రీ కే ఈక్వల్ టు ఫిఫ్టీన్ కే విల్ బీ ఈక్వల్ టు ఫైవ్ ఓకే అండ్ మళ్ళీ ఈ కేసులో కూడా అంది ఫిఫ్టీన్ మైనస్ త్రీ కే ఈక్వల్ టు జీరో అంటే కే ఫైవ్ వస్తుంది అండ్ ఈ కేసులో ట్వంటీ మైనస్ ఫోర్ కే ఈక్వల్ టు జీరో అంటే ఫోర్ కే ఈక్వల్ టు ట్వంటీ సో కే ఈక్వల్ టు ఫైవ్ సో ఫైనల్గా కే వాల్యూ ఎంత ఫైవ్ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్